ఈ దేశ అభివృద్ధికి ముఖ్యంగా ఉపయోగపడేది వ్యాపారమని వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిహెచ్ రామబాబు పేర్కొన్నారు. ఈ మేరకు మండలానికి చెందిన తేటగుంట పారుపాక సమీపం వద్ద గల వైఎస్ఆర్ నర్సరీ అధినేత మోర్తా చిన్నారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సమావేశంలో ముఖ్య అతిథులుగా నాయకులు సిహెచ్ రాంబాబు రాజు, గ్రామ సర్పంచ్ అత్తి నాగరాజు, మాజీ సర్పంచ్ ముప్పిడి దానియేలు, ఎంపీటీసీ వాసు దుర్గారావు, మాదిగ రక్షణ పోరాట సమితి వ్యవస్థాపకులు ఆరుగుల మోషే, ప్రముఖ న్యాయవాది కె పాదాలు, గుడూరు అప్పలరాజు, సకలగల సత్యబాబు, మయ్యటి సత్యబాబు, మోర్తా అబ్బులు తదితరులు కూడా వెయిట్ చేసి మీకోసం, మీ పిల్లల పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఇంకా ముందు ముందుకే చాలా మంచి అగ్రికల్చర్ ఆఫీసర్లు అవుతారని, ఈ భవిష్యత్తులో మీరు చాలా అవరోధాలు రోహించారని నేను ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అయితే వ్యవసాయ డిపార్ట్మెంట్లో మన ఇక్కడ అగ్రికల్చర్ బిఎస్సీ నర్సీ అగ్రికల్చర్ చేస్తున్న మీకు ఈ యొక్క ఈ రోజు 10 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ అగ్రికల్చర్ విషయంలో అయితే మాకు ఈ విషయంలో కూడా మన జగన్ గారు ఈ వ్యవసాయానికి, విద్యకి, వ్యవసాయానికి, ఆరోగ్యం విషయంలో చాలా కొన్ని కోట్లు హెచ్చిస్తున్నారు, చాలా ఖర్చు చేస్తున్నారు, ముందుకు తీసుకోవడానికి కూడా ఆయన చాలా ఇదిగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ మంచి ఇంకా రాణించి మంచి అగ్రికల్చర్ ఆఫీసులు అవుతారని ఉద్దేశించి ఈ సభను ఉద్దేశించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చిన్నారావు గారి గురించి చెప్పాలంటే ఎంతన్నా చెప్పవలసు, చాలా కష్టపడిన వ్యక్తి. ఆయన గురించి, ఆయనకంటే ముఖ్యంగా విద్యార్థుల గురించి నేను మాట్లాడి నేను నేర్పిస్తాను. విద్యార్థులు నేర్చుకునేటప్పుడు స్కిల్ అంటే నైపుణ్యత, ముందు ఏంటంటే ప్రాక్టికల్ ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళు చాలా డెవలప్ అవుతారు. థియరికల్ అంటే ప్రాక్టికల్ నేర్చుకోవాలి. మేము కూడా చదువు లా చదువుకున్నాం కాబట్టి ప్రాక్టికల్ ప్రతిది కూడా చూసి నేర్చుకున్నది బాగా మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ 40 రోజులు 8 రోజులు నేర్చుకున్నారని చెప్పి అంటున్నారు కాబట్టి మీరు దాని మీద శ్రద్ధ వహించి మీ యొక్క మార్త చిన్నారావు గారు వైఎస్ఆర్ నర్సరీకి రావడం జరిగింది. స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ గురించి చిన్నారావు గారు మాకు ఎంతో ఆదరంతో ఆయన ఎంతో తర్ఫీదు పొంది ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఇంతకుముందు ఎన్ఎంఆర్గా, మరి ఆయన ఇక్కడ తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఎలా జీడి మామిడి కానీ, మామిడి, ఇతరత్ర మిరియాలు ఇంకా ఏ విధంగా ప్రాపగేట్ చేస్తారు, అలాగే ఏ విధంగా పెంచాలి, ఏమి ఎరువులు వేయాలి, గ్రాఫ్టింగ్ ఏ విధంగా చేయాలి, అంట్లు ఎలా కట్టాలి, నేలంట్లు ఎలా కట్టాలి, గాలింట్లు ఎలా కట్టాలి, ఇప్పుడు సయాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆ విధంగా అవన్నీ కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. మరి పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు. ఈ విధంగా మాకు అందరికీ నా ధన్యవాదములు. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ నర్సులో మాకు ఎన్నో నేర్పించారు. సయాన్ ఎలా కట్ చేయాలి, మ్యాంగో గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, క్యాజు గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, అసలు బ్యాగ్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, వాటికి ఏమైనా మొక్కలకి ఏమైనా జబ్బులు కానీ ఏమైనా రోగాలు అంటుకుంటే వాటికి ఎటువంటి కెమికల్స్ కొట్టాలి అనేది మాకు ప్రతిదీ క్లారిటీగా నేర్పించారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే మాకు ప్రతిదీ అర్థమయ్యేటట్టు 10 సార్లు మాతో కూడా చేయించారు. ప్రతిదీ మాతో బాగా చెప్పించి చేయించారు. ఈ వైఎస్ఆర్ నర్సరీకి వచ్చి మేము చాలా నేర్చుకున్నాము. మాకు కూడా ఏదో చేయాలని కృషిగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. నేను జీడి మామిడి ఎలా చేయాలి, ఎలా గ్రాఫ్టింగ్ చేయాలి అనేది నేర్చుకున్నాము. 10 డేస్ సయాన్ తీసుకుని ఒక హెల్దీ ప్లాంట్కి ఎలా గ్రాఫ్టింగ్ చేయాలి అనేది నేర్పించారు మాకు చిన్నారావు సార్ గారు. హెల్దీ ప్లాంట్ తీసుకుని దాన్ని సగానికి కట్ చేసి దానికి ఉన్న అన్ని లీవ్స్ని తీసేసి ఒక 2 లీవ్స్ ఉంచుకుని దాన్ని హాఫ్కి కట్ చేసుకుని ఫోటోసింథసిస్ ఏమీ జరగకుండా ఆ ప్లాంట్ని వీ గ్రాఫ్టింగ్ చేయడానికి కట్ చేసి ఇంకొక సయాన్ని థిక్నెస్ కట్ చేసి అందులోకి ఫిట్ కవర్ తో టై చేసి ఎయిర్ ఫిల్అప్ చేసిన పాలిథిన్ బ్యాగ్ ని పైన సయాన్ కి ఫిట్ చేసి కట్టాలి. దీన్ని విరిగ్రాఫ్టింగ్ అంట. థ్యాంక్ యూ.